చంద్రబాబుకు ట్రబుల్ షూటర్లుగా షర్మిల సునీత. చంద్రబాబుకి జనసేన బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా లోపాయికారిగా సహాయం చేస్తుందని పలుమార్లు సీఎం జగన్ నేరుగా విమర్శించారు. తన చెల్లెళ్ళు షర్మిల సునీతను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇవన్నీ కేవలం విమర్శలు కావు. ఏపీ తాజా రాజకీయాలను పరిశీలిస్తే చంద్రబాబు మైండ్ గేమ్ అర్థమవుతుంది. షర్మిల సునీత ఆయనకు ఎలా సహాయం చేస్తున్నారో స్పష్టమవుతుంది. చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ కోసం షర్మిల సునీత తాపత్రయపడడం ఇక్కడ విశేషం. ఆ మధ్య సింగనమల వైసీపీ అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అంటూ హేళనగా మాట్లాడి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే షర్మిల సునీత తెరపైకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో వివేక హత్య కేసు గురించి ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని వారు టార్గెట్ చేశారు. చంద్రబాబుకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆయన మాటలు వైరల్ కాకుండా డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు. జగన్పై షర్మిల సునీత చేసిన విమర్శలను యెల్లో మీడియా బాగా హైలైట్ చేసింది. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ హడావిడి మొదలుపెట్టింది. తాజాగా ఏపీలో పెన్షన్ల గొడవ మొదలైంది. ఇంటింటి పెన్షన్ల పంపిణీని అడ్డుకుంటూ చంద్రబాబు వేసిన ఎత్తుగడ పూర్తిగా ఫెయిల్ అయింది. అది రివర్స్లో తగలడంతో చంద్రబాబు లబోదిబోమంటున్నారు. మీడియా అయినా సోషల్ మీడియా అయినా అన్ని చోట్ల ఇదే చర్చ. చంద్రబాబు వల్లే పెన్షన్లు ఆగిపోయాయనే విషయం బాగా జనాల్లోకి వెళ్ళింది. దీంతో మళ్ళీ డైవర్షన్ గేమ్ మొదలైంది. షర్మిల సునీత తెరపైకి వచ్చారు. చిన్న అన్న చివరి కోరిక నెరవేర్చేందుకే తాను కడప ఎంపీగా బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు వైఎస్ షర్మిల. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా సొంత పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన షర్మిల ఇలా పూర్తిగా జగన్ని టార్గెట్ చేయడం చాలామందికి విచిత్రంగా తోచింది. కానీ చంద్రబాబు వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే షర్మిల జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారనేది వాస్తవం. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చారంటూ జగన్పై మండిపడ్డారు షర్మిల. వివేక కుమార్తె సునీత కూడా ఈ పొలిటికల్ గేమ్లో పావుగా మారారు. వివేకం అనే సినిమాకి ప్రచారం కల్పిస్తూ ఆమె మాట్లాడడం విశేషం. అలాంటి చీప్ సినిమా గురించి ఆమె మాట్లాడడమే అవివేకం అనుకుంటే ఆ సినిమాలో ఉన్నదున్నట్లు చూపించారంటూ ప్రచారం చేయడం మరింత విడ్డూరం. ఆ సినిమా గురించి మాట్లాడడం సునీత లక్ష్యం కాదు. కానీ చంద్రబాబుకి జరుగుతున్న డ్యామేజ్ని తగ్గించేందుకే ఆమె జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారనేది వాస్తవం. ఇలాంటి పొలిటికల్ గేములు ఆడడంలో చంద్రబాబు దిట్ట. కానీ ఈసారి అడ్డుకుంది జగన్. ఆయనకున్న ప్రజా మద్దతు చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆ కంగారులో చంద్రబాబు వ్యూహాలన్నీ వరుసగా విఫలమవుతున్నాయి.